వెల్కమ్ టు ఏబియన్ బిజినెస్ భారత ప్రభుత్వం ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధించనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాక ఈ విషయంపై స్పష్టత రానుంది క్రిప్టో ఎక్స్చేంజీలతో పాటు బ్లాక్ చైన్ నాన్ ఫంగేబుల్ టోకెన్స్ కంపెనీల భవితవ్యం కూడా అనిశ్చితిలో పడింది దీంతో చాలా క్రిప్టో ఎక్స్చేంజీలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సింగపూర్ దేశాలకు మకా మార్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ ప్రభుత్వం ప్రైవేటు క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని నిర్ణయిస్తే తన వ్యాపారాన్ని భారత్ నుంచి తరలించడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదని వ్యవస్థాపకులు అంటున్నారు ఇక ప్రస్తుతం దేశంలో పదిహేను క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఉన్నాయి వీటి ద్వారా పది కోట్లకు పైగా మంది క్రిప్టోల్లో పెట్టుబడులు పెట్టారు రెండు వేల ఇరవై ఏప్రిల్ తొంభై కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారతీయుల క్రిప్టో పెట్టుబడులు ప్రస్తుతం వెయ్యి కోట్ల డాలర్లు దాటాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది ఇక దేశీయ క్రిప్టో కంపెనీలు స్టార్టప్ల్లో యాభై వేల మందికి పైగా పనిచేస్తున్నారు ప్రభుత్వం క్రిప్టోలను నిషేధిస్తే ఈ రంగ కంపెనీలు ఇతర దేశాలకు తరలిపోయేందుకే మొగ్గు చూపవచ్చని మార్కెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు అదే గనుక జరిగితే ఈ కంపెనీలో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగాలు కోల్పోవలసి రావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరొక వార్త చూద్దాం క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై టెస్లా సీఈఓ ఎలెన్ మాస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఏదైనా సెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీ ఏజెన్సీలను ఆమోదించడం లేదని తెలిపారు తొలి నుంచి క్రిప్టో కరెన్సీలకు ఎలెన్ మాస్క్ గట్టి మద్దతుదారుగా ఉన్నారు క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టే మదుపర్లు వాటిని వారి కస్టడీలోనే ఉంచాలని కోరుకుంటున్నారు రాబిన్హుడ్ విన్సాన్ వంటి క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్లను ఆమోదించలేదని అన్నారు ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది స్టార్ లింక్ పేరుతో స్పేస్ఎక్స్ త్వరలో ప్రారంభించనున్న శాటిలైట్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ సేవల కోసం ముందస్తు స్వీకరించకుండా నిషేధించింది దేశంలో శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్పేస్ స్పేస్ఎక్స్ లైసెన్స్ పొందలేదన్న ప్రభుత్వం కంపెనీ సేవలను సబ్స్క్రైబ్ చేసుకోవద్దని ప్రజలకు సూచించింది కాగా స్టార్లింక్ బీటా వెర్షన్ సేవల కోసం స్పేస్ఎక్స్ ఇప్పటికే ప్రీ ఆర్డర్ సౌకర్యాన్ని ప్రారంభించింది ఇందుకోసం తొంభై తొమ్మిది డాలర్ల పూర్తి రిఫండబుల్ డిపాజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది అయితే భారత్లో సేవలందించేందుకు అందించేందుకు లైసెన్స్ తీసుకోకుండానే ప్రీ ఆర్డర్లను స్వీకరిస్తున్న కంపెనీలపై టెలికాం శాఖ తాజా చర్యలు చేపట్టింది లైసెన్స్ పొందాకే సేవలను ప్రారంభించాలని కంపెనీకి స్పష్టం చేసింది వచ్చే ఏడాది డిసెంబర్ నాటికల్లా భారత్లో స్టార్లింగ్ సేవలను ప్రారంభించాలని అప్పటికల్లా రెండు లక్షల మంది కస్టమర్లను తన నెట్వర్క్లో చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది మరొక వార్త చూద్దాం పేటిఎం మాతృ సంస్థ వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ నష్టాలు మరింత పెరిగాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసకానికి కంపెనీ కన్సాలిడేటెడ్ నష్టం నాలుగు వందల డెబ్బై మూడు కోట్లకు పెరిగింది చెల్లింపుల ప్రాసెసింగ్ ఛార్జీలు పెరగడం ఇందుకు కారణమైంది గత ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల నష్టం నమోదైందని కంపెనీ తెలిపింది ఈ జులై సెప్టెంబర్ కాలానికి వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ మొత్తం ఆదాయం మాత్రం వార్షిక ప్రాతిపదికన నలబై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పది వందల ఎనభై ఆరు కోట్లకు కోట్లు సమీకరించిన పేటీఎం పద్దెనిమిదవ తేదీన కంపెనీ షేర్లను స్టాక్ మార్కెట్లో లిస్టు చేసింది గత ఆర్థిక సంవత్సరంలో జులై సెప్టెంబర్ త్రైమాసకానికి నాలుగు వందల తొంభై రెండు కోట్లుగా నమోదైన పేటీఎం చెల్లింపుల ప్రాసెసింగ్ ఛార్జీలు ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి ముప్పై ఆరు శాతం పెరిగి ఆరు వందల కోట్లకు చేరుకున్నాయి ఉద్యోగుల ప్రయోజనాల ఖర్చులు వార్షిక ప్రాతిపదికన ముప్పై ఐదు శాతం పెరిగి మూడు వందల ఎనభై ఆరు పాయింట్ ఐదు కోట్లకు సాఫ్ట్వేర్ క్లౌడ్ డేటా సెంటర్ నిర్వహణ వ్యయాలు యాభై ఆరు పాయింట్ ఐదు శాతం పెరిగి నూట పన్నెండు కోట్లుగా నమోదయ్యాయి మరొక వార్త చూద్దాం ఎయిర్ ఇండియా దాని అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లో వంద శాతం వాటా కొనుగోలు చేసిన టాటా సన్స్ దానితో పాటు తనకు వాటాలున్న విస్తార ఎయిర్ ఏషియా ఇండియా సంస్థలను లాభాల బాటలో పయనింప చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఎయిర్ ఇండియా ఈ ఏడాది ఆఖరుకు టాటా సన్స్ అధీనంలోకి చేరుతుందనే అంచనాలున్నాయి ఈ నేపథ్యంలోనే చౌక విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ను తమకు ఎనబై నాలుగు శాతం వాటా కలిగిన ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయాలని టాటా సన్స్ భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇదే విధంగా పూర్తి స్థాయి సేవలందించే ఎయిర్ ఇండియా తమకు యాబై ఒక్క శాతం వాటా కలిగిన విస్తార షెడ్యూళ్లను క్రమబద్దీకరించే విషయంలో విస్తారాలోని భాగస్వామ్య సంస్థ సింగపూర్ ఎయిర్ లైన్స్ తో టాటా సన్స్ సంప్రదింపులు జరుపుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి మొత్తం మీద విమానయాన కార్యకలాపాలన్నీ ఒకే హోల్డింగ్ కంపెనీ కిందకు తెచ్చేందుకు టాటా సన్స్ ప్రయత్నిస్తోందని చెప్తున్నారు ఇక కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లపై యాప్ ద్వారా ఇస్తున్న డేటా ప్రయోజన కూపన్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది వివిధ ప్లాన్ల మధ్య వినియోగదారులకు అనిశ్చితి తొలగించేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని వెల్లడించింది వివిధ ప్రీపెయిడ్ పథకాలపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం టారిఫ్లు పెంచుతున్నట్లు భారతీయ ఎయిర్టెల్ ఇటీవల ప్రకటించింది అయితే వాయిస్ పథకాలు అపరిమిత ప్లాన్లు డేటా టాప్ అప్స్ వంటి పథకాల ధరలు శుక్రవారం నుంచి ప్రియమయ్యాయి ఎంపిక చేసిన ప్యాక్లపై ప్రమోషనల్ కూపన్లకు ఐదు వందల ఎంబీ అదనపు డేటా ప్రయోజనాలు మాత్రం కొనసాగిస్తున్నట్లు సంస్థ తెలిపింది ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి